నమస్కారం, భాగ్యలక్ష్మి అమృతాహార ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అమెజాన్లో షాపింగ్ చేశాను, దాంట్లో ఎలా మోసపోయానో దాని గురించి చెప్తాను. నాకు ఉదయమే వాట్సాప్లో వచ్చిందనమాట ఒక మెసేజ్. అమెజాన్ వాళ్ళు మన వినాయకుడి బొమ్మ పెట్టి డోర్ మ్యాట్స్ ఇది అవి, తర్వాత రకరకాలుగా మన దేవుళ్ళు ఇవి, మన డస్ట్బిన్ లెట్రిన్ బాక్సుల మీద అలాంతా కూడా వేస్తున్నారని వచ్చింది నాకు మెసేజ్. అది కూడా పెడతాను, కానీ అది ఎంతమాత్రం నిజమో నాకు తెలియదు. దాన్ని చూసిన తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. కానీ ఇంతకుముందు కూడా కొద్ది రోజులకు ముందు మేము మా యోగా గ్రూప్ అంతా కూడా అమెజాన్ ఏదో వినాయకుడిని ఈ డ్రాయర్ల మీద బొమ్మలు వేస్తున్నారు, అది ఇది మన జాతీయ జెండాని కూడా ఏదో డోర్ మ్యాట్గా వేశారు అని మేమంతా కూడా ఉద్యమంలాగా చేసాం. చేసి వాట్సాప్లో అందరికీ పెట్టాం, అమెజాన్లో ఏం కొనొద్దండి కొనొద్దండి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని. కానీ దేవుడు అనేవాడు అందరికీ ఒక్కడే, వాళ్ళకు తెలియకపోవచ్చు మన హిందువుల దేవుడు అని ఆయన. కానీ రూపాలు ఏ రూపంలో కొలిచినా దేవుడు అనేవాడు అందరికీ ఒక్కడే, వాళ్ళు తెలుసుకొని వేయాల. ఈ అమెజాన్లో నేను మోసపోవడం ఏమంటే, మా అబ్బాయి పెళ్ళికి మేము చీరలు తెప్పించాం. ఆ షాపింగ్ వెళ్ళే టైం లేక వెళ్ళాం షాపింగ్లు కూడా, కానీ ఇంకా ఎంత పెళ్ళి అంటే ఎంత షాపింగ్ చేసినా మిగిలిపోతూ ఉంటుంది కదా. అందుకు షాపింగ్ వెళ్ళిన తర్వాత మేము టైం లేక అందరికి పెట్టడానికి చీరలు ఒక 15 చీరలు తక్కువ వచ్చినాయని అమెజాన్లో బుక్ చేసాం. అది మా అబ్బాయి చేస్తాడు, ఎవరికి చేస్తాడు దాంట్లో ఉండే వాళ్ళకు ఈ చీరలు తెప్పించామన్నమాట. మేము చీరలేమో చాలా బాగున్నాయి, నేను ఉల్టా మడత వేసి పెడతాను ఇప్పుడు. ఇదనమాట సీదా, ఇది చీర. చీరలు చాలా బాగున్నాయని మేము 15 చీరలు ఆర్డర్ ఇచ్చాం. 15 చీరలు ఆర్డర్ ఇస్తే మాకు పార్సల్లో 12 చీరలే వచ్చాయి. మనము డబ్బు కట్టేసి తీసుకున్న తర్వాత కదా ఓపెన్ చేసి చూస్తాము, మేము డబ్బు ఇచ్చేసాము, ఆయన వెళ్ళిపోయాడు, ఇచ్చిన అబ్బాయిదే. తర్వాత మేము తర్వాత ఓపెన్ చేసి చూసాం, చూస్తే 12 చీరలే ఉన్నాయి. మేము 15 చీరలకు డబ్బు కట్టాం, అంటే మేము ఆర్డర్ పెట్టింది 15 ఉంటాయి కదా అండి, 15 వాళ్ళు పైన కూడా అలాగే వేస్తారు, ఒక చీర ఒక దాంట్లో 10, ఒక దాంట్లో 5 అన్నట్లు వేశారు. వేస్తే మేము డబ్బు కట్టేసి తీసుకొని ఓపెన్ చేసి చూస్తే ఒక దాంట్లో 10 ఉన్నాయి, 8 ఉన్నాయి, ఒక దాంట్లో అట్లా అన్నమాట. మొత్తము 3 చీరలు తగ్గించారు, 12 చీరలే ఉన్నాయి. సరే రిటర్న్ చేస్తే పోతుంది అన్నారు, కానీ రిటర్న్ చేసే టైం లేదు మాకు, ఇంకా 2 డేస్లో మ్యారేజ్ ఉంది, బిజీగా ఉన్నాము. సరే అని వాళ్ళకి ఫోన్ చేసి అడిగామన్నమాట, ఇలా వచ్చింది పార్సల్ ఇలా అని. వాళ్ళు ఏం చెప్పారంటే, ఏదో మా అబ్బాయితో మాట ఇంగ్లీష్లో హోర్స్ బుస్ అస్ అని చెప్పి మాట్లాడేసి మీకు డబ్బు రిటర్న్ చేస్తాము అది ఇది అని చెప్పారు, లేకపోతే చీరలనే పంపిస్తామన్నారు. అంతే, వాళ్ళు ఫాలో చేస్తూనే ఉన్నాము. ఒక 6 నెలలు చేసాము, మళ్ళీ వదిలేస్తాం మేము. ఇంకెందుకంటే ఆ పిల్ల ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు, 24 గంటలు ఇదే పని కాదు కదా మనకు. తర్వాత వాళ్ళు డబ్బులు పంపించలేదు, చీరలు పంపించలేదు, 3 చీరల డబ్బు మాకు లాస్. అమెజాన్లో ఎందుకు తెప్పించుకున్నాం మేము, షాపింగ్ చేసే టైం లేక ఏదో చీరలు బాగున్నాయి మనకు తొందరగా పని అయిపోతుందని తెప్పించుకున్నాం. మోసమే కదండి ఇది. ఒక ఎంత పెద్ద సంస్థలో పేరు పెట్టుకున్నప్పుడు చేసింది ఎవడు అమెజాన్ అని కాదు దాంట్లో పంపించేవాళ్ళు. మేము ఫోన్ చేసి చెప్పిన తర్వాత దానికి రియాక్షన్ ఉండాలి కదా, రియాక్షన్ లేదు, యాక్షన్ లేదు, ఏం లేదు, 3 చీరల లాస్. ఇప్పుడు మేము ఇంకా 2 ఇయర్స్ దగ్గర 1.5 ఇయర్స్ అవుతుంది వదిలేసామన్నమాట. నాకు ఈరోజు అది మెసేజ్ చూసి మీతో ఇది మాట్లాడాలా చెప్పాలనిపించింది. మీరు ఏదైనా కూడా వస్తే కూడా అమెజానే కాదు, ఎందులో వచ్చినా కూడా ముందు మీరు చెక్ చేసి తీసుకొని మరి డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఇచ్చేసి మనం తీసుకున్న తర్వాత ఇలాంటి మోసాలన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు చీర కూడా చూపించాను కదా, 3 చీరల రేటు మాకు లాస్ అన్నమాట. తర్వాత వచ్చేసి ఏ వ్యాపారం చేసినా ఏం చేసినా, చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు కూడా మన పార్ట్నర్స్ని పూర్తిగా నమ్మకూడదండి. నమ్మి
వాళ్ళ మీద పూర్తి నమ్మకం వదిలేసినామంటే ఇలాగే మోసపోతూనే ఉంటాము. ఇంకొక వ్యాపారం ఏమంటే, నాకేమంటే ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేయాలా అని. కానీ ఏది చేసినా లాసే, ఏది చేసినా మోసపోవడమే, ఎందుకంటే అంతా మన వాళ్ళే నమ్మేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా ఈ పార్సలే కాదు, ఇంకొక మోసం ఏమంటే, మా అబ్బాయికి అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. మాకు అమ్మాయి మాకు దగ్గర కావాల్సిన ఒక అతని ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఆయన దగ్గర మంచి సంబంధాలు ఉంటాయంట, చూడండి అని. ఆయనకి మేము ఫోన్ చేసాం. ఆ ఫోన్ చేస్తేనే ఆయన వచ్చేసాడు మా ఇంటికి, వేరే ఊరు నుంచి వచ్చేసి మాకు దర్శనం చేయించిన, అది ఇది లడ్లు కావాలో, ఓహో ఆహా మేమేదో మంచి సంబంధాలు చూపిస్తాం పిల్లలకి అని చెప్పేసి ఆయనకు ఒక సర్వెంట్లాగా మేము సేవ చేసాం. అన్నీ దగ్గరుండి అన్నీ చేసుకుంటే ఆల్బమ్ తెచ్చానంటే ఆల్బమ్ తేడా, ఒక పెళ్లి సంబంధం చూసేవాడు ఆల్బమ్ తేడా, ఆ ఆలోచన మాకు లేదా అనేది మేము అనుకోకుండా వచ్చేస్తాను అది ఇది అని నమ్మేసాం. నమ్మేసి మొత్తం అనేది చేసి పంపిస్తే నన్ను నెక్స్ట్ వచ్చేటప్పుడు తెస్తాను ఆల్బమ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. పోతే పోనీలే నెక్స్ట్ వస్తాడు కదా అనుకున్నాం. తర్వాత ఏం చేశాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వారం తర్వాత ఇట్లా మా అన్నయ్యకు చాలా సీరియస్గా ఉంది, ఒక 10,000 బ్యాంక్ అకౌంట్లో వేయండి అన్నాడు. బ్యాంక్ అకౌంట్లో వేయండి అంటే మేము ఆయన చెప్పింది ఏంటంటే మాకు చుక్కలు చూపించాడు. చుక్కలంటే అదేమంటాడే, ఆకాశంలో తేలిపోతుంది అట్లా అంత సంబంధాలు అంత ఊహో ఆహో అని చూపించాడు. మేమేమనుకున్నాం అబ్బా చాలా మంచి ఇది ఆయన, ఒకవేళ ఇప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ ఆయన సంబంధాలు చెప్పడు కదా, మిస్ అయిపోతాయి కదా అని అదో ఆలోచన, ఇవ్వాలా వద్దా ఇవ్వాలా వద్దా అని అటు ఇటు ఆలోచించి 5,000 వేసాం. 10,000 లేదు ప్రస్తుతానికి మా దగ్గర, 5,000 తీసుకోండి అని 5,000 అకౌంట్లో వేసాం. 5,000 తీసుకున్నాడు. మేము ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నాం సంబంధాలకు గురించి, అదో ఇదో అదో. ఒక ఆల్బమ్ చూపిలా, ఒక ఫోటో చూపిలా మాకు ఆయన. సరే కడాకు ఆ ఫోన్ నెంబర్ పనిచేయకుండా పోయింది. 5,000 10,000 పోవాల్సింది, 5,000 పోయింది. ఇట్లా ప్రతి చోట ప్రతి ఒక్క అందులోనూ ఎందులోనూ ప్రతి ఒక్క దాంట్లోనూ మోసాలు 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 ఉన్నాయి. కాబట్టి మన జాగ్రత్తలో మనము ఉండాలి. ఇంకొక సంబంధం ఆయన కూడా ఇంటికి వచ్చేసి పెద్ద సూట్ కేసు పెట్టుకుని సఫారీ డ్రెస్ తీసుకొని వచ్చి ఆయన మాత్రం ఆల్బమ్ ఫోటోలు చూపించాడు. 10,000 ఇచ్చేసండి మీకు అది ఇది అన్నాడు. మేము ఆయన ఊరు ఎక్కడో అసలు ఇది మన సైడోడు కూడా కాదు, ఎక్కడోడు మన అడ్రస్లు ఎట్లా తెలుసుకుంటారు, మనం ఏదన్నా ఇస్తాం కదా ఈనాడు దాంట్లో చూసి, తర్వాత తెలుగు మ్యాట్రిమోనీలో దాంట్లో చూస్తారు. మరి వచ్చేసి 1,000 రూపాయలు ఇచ్చాం. మళ్ళీ తెలిసింది ఏమంటే ఆ రోజే తిరుపతిలో 10 ఇళ్ళల్లో తీసుకెళ్ళాడంట ఆయన. ఆయన 10,000 వచ్చేసింది కదా, ఏదో దర్శనానికి వచ్చింటాడు ఇట్లే ఆ బుక్ చేతిలో పట్టుకొని ఆ అడ్రస్లు కనుక్కొని అట్లా అది. ఎందుకంటే తర్వాత తెలిసింది మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా తీసుకెళ్ళాడని. ఇలాంటి మోసాలన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఒకసారి ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పేసి ఇక్కడ మా ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు సూరత్కి వెళ్తున్నారు. సూరత్కి వెళ్తుంటే నేను కూడా వాళ్ళతో వెళ్ళాను, ఏదో కొద్ది చీరలు తెచ్చి వ్యాపారం చేద్దాము ఖాళీగా కూర్చొని ఏం చేయాలి ఇంట్లోని. వాళ్ళతో పాటు సూరత్కి వెళ్తే వాళ్ళు మంచి వాళ్ళే, పాపం నన్ను తీసుకెళ్ళాము చాలా మంచి ఆమె జాగ్రత్తగా తీసుకెళ్ళింది. ఆ తర్వాత వస్తారు కదా గ్రూప్లో వాళ్ళు, వేరే గ్రూప్ వాళ్ళు, వాళ్ళు ఏం చెప్పింది, డబ్బులే జాగ్రత్తగా పెట్టుకో, ఏమన్నా అంటే ఎత్తేస్తారు, ఎవరు ఎత్తినారో మనం చెప్పలేము అడగలేము అని చెప్పింది అనమాట. సరే అని నేను జాగ్రత్తగానే పెట్టుకున్నా డబ్బులు. ఎప్పుడూ నేను ఇంతకుముందు చూపించాను లంగాకు జోబీ పెట్టుకొని, ఆ జోబీలో పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఆమె నాకు ముందుగానే చెప్పింది, డబ్బు చెప్పింది కదా డబ్బు కట్టి జాగ్రత్తగా పెట్టుకున్నా. తర్వాత షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసాను నేను వాళ్ళు ఏదో అక్కడ భాష వాళ్ళతో సైగలతో భాషలతో వాళ్ళు ఒక రేటు తీసుకోవడం, మనకు ఒక రేటు ఇప్పివ్వడము, నేను వీళ్ళని తీసుకొచ్చిన నాకు ఒక చీర ఫ్రీగా ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి, కళ్ళ ముందు జరుగుతున్నాయి, ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఎలా మాట్లాడగలము మనము, సరే అవన్నీ ఓకేలే అని సరే. తర్వాత మా చిన్న అబ్బాయికి జీన్స్ ప్యాంటు షర్టు అవన్నీ కొన్నాను, పెద్ద అబ్బాయికి కోటు అవన్నీ కొన్నాను. కొనేసిన తర్వాత రూమ్కి వస్తాం కదా అందరము, రూమ్లో సూట్ కేసులో పెట్టాను అనమాట. సూట్ కేసులో పెట్టి లాక్ అయిపోతుంటే మాతో పాటు వచ్చిన వాళ్ళలోనే లాక్ ఎందుకు వేస్తావు, ఎవరున్నారు ఇక్కడ దొంగలు అది ఇది అని కొంచెం ఇదిగా మాట్లాడితే లాక్ వేయలేదు నేను. వాళ్ళు చెప్తే మనం ఎందుకు వేయకుండా ఉండాలి, అదే మన తెలివితేటలు అనమాట, వేయకుండా వచ్చేస్తాను అనమాట. వచ్చేస్తే తర్వాత మనం షాపింగ్ అంతా చూసుకున్న తర్వాత వీడు లాక్ వేయద్దు అని చెప్పిన ఆమెకు కొడుకు కూడా వచ్చాడు, ఆ అబ్బాయి కూడా. సరే అని మేము షాపింగ్లో ఉంటే అబ్బాయి నాకు హెడ్ఏక్గా ఉందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు, రూమ్కి వెళ్ళిపోతాను. సరే ఓకే అని సరే అని మళ్ళీ వచ్చేసిన తర్వాత మేమంతా షాపింగ్ చేసుకొని ఈవినింగ్ వచ్చాము.
ఆ సూట్ కేసు అంతా సర్దేస్తాను కదా, లాక్ ఆమె ఎద్దు నడిచింది కదా, నేను ఇలా మళ్ళా వచ్చిన తర్వాత అన్నీ సర్దుకుంటుంటే ఆ సూట్ కేసు ఓపెన్ చేయకపోతే మళ్ళీ ఆమె అడింది, ఒకసారి సర్దేసినాక మాటి మాటికి ఎందుకు తీస్తావు సూట్ కేసు, సర్దేసింది పక్కన పెట్టేయనింది. ఆమె ఎందుకు చెప్తుందా అని కూడా నాకు ఐడియా రాలా, ఎందుకంటే మనకు అట్లా ఆలోచనలు లేవు కదా. సరే నా సూట్ కేసు అట్లేదు, మళ్ళీ ఓపెనే చేయలేదు, ఆమె చెప్పిందని వింటున్నా నేనంతే. ఓపెన్ చేయకుండా అట్లా పెట్టేస్తాను, ఇవన్నీ ఇంకొక సూట్ కేసులో సర్దేస్తాము. సరే బయలుదేరేటప్పుడు లాక్లు వేసినా కూడా సూట్ కేసు ఓపెన్ చేసి చూడాల. మళ్ళా అంత ప్రయాణం చేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి సూట్ కేసు ఓపెన్ చేస్తే ఎక్కడుండే ప్యాంట్ లేదు, షర్ట్ లేదు, దాంట్లో ఏం లేదు మా అబ్బాయి కొన్న, ఎందుకంటే ఆ అబ్బాయి సైజే, ఆ అబ్బాయి సైజే పెట్టి నేను కొన్నాను. మాతో పాటు వచ్చింది కదా కాడు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు కదా, ఆ అబ్బాయి సైజే కొన్నాను నేను, అంటే మా అబ్బాయి కూడా ఇంతే ఉన్నాడు అని. చూస్తే ప్యాంటు లేదు, షర్టు లేదు. ఇంకప్పుడు ఏం చేస్తాం, ఎవరిని అడుగుతాం, నా తప్పే కదా. అక్కడ ఓపెన్ చేయొద్దంటే చేయలేదు, లాక్ వేయొద్దంటే వేయలేదు, అది నా తప్పే కదా. ఒకరు మన మనసు చెప్పినట్లు మనం వినాలి, కానీ ఒకరు చెప్పినట్లు వినడం వల్లే లాస్. అట్లా పూర్తిగా ఒకరు చెప్పినట్లు మనం వినడం వల్ల, మన సొంత ఆలోచనలు పక్కడం పెట్టడం వల్ల కూడా ఇలాంటివి మోసాలు. కానీ డబ్బు పోగొట్టుకోవాలి, ఎందుకంటే ఆమె జాగ్రత్త డబ్బు చెప్పింది, కానీ డబ్బు జాగ్రత్తగానే పెట్టుకున్నా. ఇలాంటివి కూడా జరిగిందన్నమాట అనుభవాలు, చాలా జరుగుతూ ఉంటాయి జీవితంలో. తర్వాత వచ్చేసి ఇంకోటి బిజినెస్ చేస్తారనమాట. ఏది, టప్పర్వేర్ బిజినెస్. టప్పర్వేర్ బిజినెస్లో వాళ్ళు హెడ్గా ఉండేవాళ్ళు వాళ్ళు మంచివాళ్ళే ఉండొచ్చు. నాకు హెడ్గా ఒక అమ్మాయి, నన్ను జాయిన్ చేసిన అమ్మాయి, అంటే అమ్మాయి మేనేజర్ అంటారు. ఆ అమ్మాయి నేనేమంటే నాకేదో కొంచెం తెలిసిన వాళ్ళు ఆ యోగా తరఫున అలా ఇలా చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను జాయిన్ అవుతానే 30 మందిని దాకా జాయిన్ చేయించాను. ప్రతి వారం 7,000-8,000 రూపాయలు సామాను కొనేదాన్ని, దాని బిజినెస్ ఇదన్నమాట. అలా చేస్తే మనము మేనేజర్ పోస్టు ఇట్లా పోస్టులు పెరుగుతూ పోతుంది అనమాట, అది విదేశాలకు కూడా తీసుకెళ్తారు అని చెప్పారు. కాబట్టి మేము బాగా హుషారుగా జోస్తో బాగా చేస్తాను. చేస్తే నాకేమీ రాలా, మా మేనేజర్ పోస్టు రాలా, ఏమీ రాలే. ఎందుకు రాలేదు, ఎందుకంటే నేను పూర్తిగా మా అమ్మాయిని నమ్మేశాను. ఆ అప్లికేషన్లు నింపడం కానీ, చేయడం కానీ, పెట్టడం కానీ, తెప్పించుకోవడం కానీ, డబ్బు నేనేమనుకుంటున్నా, మోసం ఏముంది, ఇంట్లో డబ్బిస్తున్నా సరుకు వచ్చేస్తుంది మనకు, ఇందులో మోసం ఏముంది, డబ్బిస్తున్నా సరుకు వస్తుంది, ఏం మోసం, అలా అనుకున్నాను నేను. తర్వాత మా బంధువులు కూడా చెప్పారనమాట, ఇట్లా వేరే చోట చేరిన 3 నెలలకి ఆ అమ్మాయి మేనేజర్ అయిపోయింది, నువ్వేమి ఎన్రోల్ చేస్తున్నా, మేనేజర్ కాలేదు. తర్వాత ప్రతి వారం కొంటూనే ఉన్నావు, మనుషులు ఇంతమందిని చేర్పించినావు, నీకేమంటే నేనన్న ఏమో లేదు, దానికి ఉంటాయి కదా రూల్స్ అది అని చెప్పి నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు, ఎందుకంటే మోసం చేస్తారని ఆలోచన లేదు కదా. ఆ అమ్మాయి ఏం చేసింది, నా పేరుతోనే వాళ్ళ పిన్ని ఉందంట. అంటే ఇవి మనకు ఇట్లా విదేశాలకు పోవాలన్నా, పైన పోస్టు రావాలన్నా బిజినెస్ ఉండాలా, మనం మనుషుల్ని చేర్పించేది రెండు ఉండాలంట. నేను బిజినెస్ చేస్తున్నాను, 30 మంది దాకా చేర్పించాను, రాలేదు అంటే కారణం ఏమంటే నా పేరే ఆమెకుంటే బిజినెస్ నేను డబ్బు కట్టి కొనేదంతా నా పేరు, నేను మనుషులను జాయిన్ చేయిస్తాను కదా, అంతా వాళ్ళు పిండి పేరు పెట్టేస్తుంది అమ్మాయి. అంటే ఇద్దరిది భాగ్యలక్ష్మే కదా, ఏం తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోయినా పొరపాటు, ఎట్లా ఒక్కసారి పొరపాటు అవుతారు, 2 సార్లు పొరపాటు అవుతారు, ప్రతిసారి పొరపాటు కాదు కదా. దానివల్ల నాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏం రాలేదు, నేను డబ్బు ఇస్తున్నా సామాన్ వస్తుంది అంతే, అవెన్నో బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ నాకు తెలియదు. అలా ప్రతి వారం వెళ్తున్నా, చూస్తున్నా, కూర్చుంటున్నా, ఈ సీక్రెట్స్ ఏం మనకు లీక్ అవ్వలేదన్నమాట. అట్లా దాంట్లో కూడా చాలా మోసపోయినా నేను. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో మోసం చేసేవాళ్ళు ఉంటారు. అన్నీ మోసపోయిన తర్వాత ఏం చేస్తాం, సరే తర్వాత వచ్చేసి ఆ చీరలు తీసుకొచ్చాం కదా, ఏదో బుద్ధిలాకి ఇంట్లో కూర్చొని గుమ్మను ఉండకుండా ఒక 60,000 రూపాయల చీరలు తెచ్చాం, ఇంటికాడ పెట్టాను, అందరిని పిలిచాను చుట్టుపక్కల వాళ్ళని చీరలు చూస్తూ వచ్చారు, అందరూ తీసుకున్నారు, హ్యాపీనే. నెల నెల డబ్బులు ఇవ్వాలి కదా, అప్పు కదా, ఇంట్లో అంటే అప్పే తీసుకుంటారు, క్యాష్ ఇచ్చేవారు తీసుకోరు కదా, అప్పు కదా, అందరూ తీసుకెళ్తారు. అంతే డబ్బులు నేను అన్నాను, నేను ఇంట్లో మీ ఇంట్లోకి రాను, మీరే తెచ్చేవాళ్ళట అని, ఓకే ఓకే అన్నారు, తీసుకెళ్ళారు. అంతే, డబ్బులు ఎత్తుక చెవ్వరు ఇవ్వరు. వాళ్ళ ఇంట్లోకి పోయి అడగాలంటే మనకు మొగమాటం ఎప్పుడు అలవాట్లేంది. సరే అది కూడా మానేసి అదొక పనిగా పెట్టుకొని వెళ్ళాం. వెళ్తే ఒక ఆమె ఏమంటుంది తెలిసిన, పొద్దున్నే వచ్చినావే, మాకు ఇంట్లో పనులు లేవా అని. ఇంకొక ఆమె ఏమంటుంది, అయ్యో మా ఆయన లోపల పండుకుంటాడు, మా ఆయనకి తెలియకుండా తీసుకున్నాం, మళ్ళీ రా ఇస్తానట. ఇంకొక ఆమె ఏమంటుంది, ఆ చీర నీళ్ళలో వేస్తారే రంగుపోయింది, మనకేం డబ్బులు ఇచ్చేది అంటుంది. ఇదేం కరమరా బాబు, ఇంట్లో తిని కూర్చోకుండా లక్షణంగా హాయిగా దూరం వెళ్ళి ఆ మూటలు మోసుకొని వచ్చి ఇట్లా ఇంట్లంబడి తిరగాల్సిన కర్మ పట్టింది అనుకున్నా నేను. ఆ తర్వాత అలా చేసి కొంతమంది అయితే
ఒక ఆవిడ వచ్చేసింది దాదాపు 10,000 రూపాయలు సరుకు. మన మాత్రం కృషి 10,000 తీసుకెళ్ళింది కదా అని. ఆమెలా జాబ్ చేస్తుంది, నెలకు 40,000 సంపాదిస్తుంది, తీసుకెళ్ళింది అంతే. ఒక్క నెల 2 నెలలు ఇచ్చింది అంతే, మానేసింది ఇవ్వడం. ఏమంటే ఏదో ఒకటి చెప్తుంది, మనం ఏమన్నా కొంచెం మాట్లాడితే మనం ఎందుకు రివర్స్ గొడవకు వచ్చేస్తాం, మా గొడవలు ఎవరిపోతారు భయపడి ఇంకా మా అడగడమే మానేసాం. అట్లా ఆ బిజినెస్ కూడా లాస్. ఇట్లా మనము ఏది చేయాలన్నా కూడా మనము అన్నీ తెలుసుకొని దిగాల. ఒకరి మీద నమ్మకంతో వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తారులే, వాళ్ళు మంచోళ్ళులే, వాళ్ళు మనకు బాగా చూసుకుంటారులే అనుకునేది మాత్రం ఉట్టి మాట. ప్రతి దాంట్లోనూ మోసాలు మోసాలు మోసాలు. ఆ మోసాలు చేసి ఏ ఊరే తీసుకెళ్తారో మనకు తెలియదు. కానీ ఇట్లా చిన్న వ్యాపారం కాడించి పెద్ద వ్యాపారం కాడేదంతా మోసాలు జరుగుతున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి మోసాలు, ఇప్పుడు ఒకటి రెండు చెప్పడం కాదు, ఇట్లా ప్రతి చోట మోసాలే. ఇంకోటి చెప్తాను, చిన్నగా ఉన్నాడు ఫస్ట్సారి మోసపోవడం నాకు గుర్తుండి మోసపోవడం. మా అక్కేమో షాప్కి వెళ్ళేది, మార్కెట్కి వెళ్ళి క్యారెట్లు తెమ్మంది. చాలా చిన్నదాన్ని అప్పుడు నేను, ఇంత ఒక 7 సంవత్సరాలు ఏమో ఉంటాయి నాకు సరిగ్గా తెలియని కూడా తెలియదు. ఆ క్యారెట్లు అంటే ఏమి ఏమి అని చెప్పేసి ఆ మార్కెట్కి వెళ్ళే దారిలే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండింది, మా స్కూల్ ఫ్రెండ్. ఆ అమ్మాయిని అబ్బా నాకు భయంగా ఉంది, నేను ఎప్పుడు పోలేదు అంతవరకు, మా అక్క క్యారెట్లు తెమ్మంది అవి ఎట్లుంటాయో నాకు తెలియదు రారా అన్న అమ్మాయిని. ఆ అమ్మాయి హిందీ మాట్లాడుతుంది అప్పుడే, వాళ్ళు అది ఏదో మరాఠీ వాళ్ళేమో నాకు తెలియదు గుర్తులేదు. అది తీసుకెళ్ళాను, తీసుకెళ్తే ఆ షాప్కి వెళ్ళాను, క్యారెట్లు అడిగితే వాడు ఏదో గాజర్గడ్డ ఏదో ఇచ్చాడు. క్యారెట్ కాదు, అది ఎర్రగా పొడుగ్గా ఉన్నాయి, గాజర్గడ్డలు ఏదో అంటారంట, అవి ఇచ్చాడు. సరే అని తీసుకొచ్చాను ఇంటికి. మా అక్క అవి చూస్తేనే కోపం వచ్చి ఇసిరి కొట్టింది. మా అక్క కొట్టింది, మగానికి క్యారెట్లు తెచ్చేది తెలీదా, ఇవి క్యారెట్లు అవి గాజర్గడ్డలు, పోయి వాపసు ఇచ్చిరా అనేది. మళ్ళా వాళ్ళంత దూరం వాపసు ఇస్తే వాళ్ళని తీసుకు అక్కడికి వెళ్ళాను. మళ్ళా షాప్కి వెళ్ళాను బ్యాగ్ మోసుకొని. షాప్కి వెళ్తే షాపు వాడికి ఇస్తే వాడు వాపస్ తీసుకోమమ్మా అన్నాడు. లేదు మా అక్క తిడుతుంది తీసుకోండి వద్దు ఇవి కాదంట, క్యారెట్లు కావాలంటాను. వాపసు ఇస్తే ఫస్ట్ తీసుకొని అన్నాడు, మళ్ళీ నేను ఏడుస్తూ ఉంటే తీసుకున్నాడు, చిన్న అమ్మాయిని కదా. తీసుకొని దాంట్లో రూపాయి వెలిసిన 10 రూపాయలు ఇచ్చాడు. ఏం 10 రూపాయలు ఇచ్చా, ఇంక 10 రూపాయలు ఇవ్వాలి కదా అంటే, లేదు 10 రూపాయలు ఎందుకు, ఆ అమ్మాయి సగం తీసుకెళ్ళింది కదా అన్నాడు. ఆ అమ్మాయి ఎప్పుడు తీసుకెళ్ళింది, నా ముందర ఆ అమ్మాయి కూడా తీసుకుంది, కానీ వాళ్ళ భాషలో మాట్లాడేసినప్పుడు నాకేం తెలియదు, తెలుగు తప్ప ఏం రాదు. ఏమని అన్నా నువ్వు డబ్బులు, ఆ అమ్మాయి తీసుకునేటప్పుడు అన్నా నేను డబ్బులు ఇవ్వలేదు అంటే, నేను ఇచ్చాను ఇచ్చాను నువ్వు చూడలేదు పదా అని ఆ అమ్మాయి అంటే. సరే నా అమ్మాయి ఏం చేసిందంటే 10 రూపాయకి నాకు వేయించింది, 10 రూపాయకి ఆమె తీసుకుని వెళ్ళిపోయింది. చూడండి చిన్న వయసులోనే, అంత చిన్న వయసులోనే మళ్ళా ఆయన ఏమంటాడు, 10 రూపాయకి నీది 10 రూపాయేను, 10 రూపాయకి ఆ అమ్మాయి తీసుకెళ్ళింది ఇవ్వనంటాడు. ఇంటికి వెళ్తే ఇంట్లో తిట్లు పడతాయి. మళ్ళా పోయి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాను, వెళ్ళి ఇట్లా ఇట్లా అంటున్నాడు షాపు అయినా ఇట్లా అట్లా అంటే ఆ అమ్మాయి లేదు లేదు నేను తీసుకోలేదు, నేను ఏదో అమ్మాయి ఇచ్చి పంపించేసింది అనమాట. ఎంత అనుభవం ఉన్న వాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా కూడా మోసపోతూనే ఉంటారు. మోసము పోయేవాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు. కాబట్టి మనము అన్నీ కూడా ఆలోచించి జాగ్రత్తగా చేసుకోవాలి. ఈరోజు ఇవన్నీ చెప్పేస్తాను మీకు, దీనివల్ల ఎవరికేమి ఇబ్బంది వస్తుందో నాకేమి ఇబ్బంది వస్తుందో తెలియదు, నా మనసులో మాటలు అన్నీ చెప్పేశాను. సెలవు, నమస్తే.